నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితురాలు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే స్పిరిచువల్ కౌన్సిలర్, ఆమె శ్రీ సాయి కరుణమ్మ గారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడి మనం కొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుందామా? నమస్కారం అమ్మ. జై గురుదేవ, జై సాయినాథ్ మహారాజ్ కి జై. అమ్మ, మనం మామూలుగా గుడికి వెళ్తే ఎదురుగా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాం, నమస్కరించుకుంటూ ఉంటాం. కొంతమంది పూజారులేమో దేవుడికి ఎదురుగా నుంచవద్దు, నమస్కరించవద్దు అంటూ ఉంటారమ్మా, ఎందుకమ్మా అట్లా చెప్తారు? అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన కారణం ఉందమ్మా. అన్ని దేవాలయాల్లోనూ దేవతామూర్తులు సర్వ విధాల పూజలు ఆచరించి విగ్రహ ప్రతిష్ట కాబడిన దేవాలయాలు కొన్ని ఉంటాయి. కొన్ని భూమిలో దొరికిన విగ్రహాలు, అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము ఎవరో ఒక శిల్పి చెక్కినవే అయ్యి ఉంటాయి. అవి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఏదో వరదల కారణంగానో ఏదో ఒక కారణంగా అవి ప్రయాణం చేసి నీటిలో అక్కడ దొరుకుతాయి. అప్పుడు ఆ విగ్రహాన్ని బయటికి తీసి ఇక్కడ వెలసాడు, శివుడు వెలిచాడు, అమ్మవారు వెలిసింది అని చెప్పి ఆ విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు, ఒక దేవాలయం నిర్మాణం చేస్తారు. అటువంటి విగ్రహాలకి అనేక ఏళ్లుగా అభిషేకాలు, పూజలు యథావిధిగా మంత్రోచ్చారణతో చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఆ పవిత్ర స్థలంలో ఆ విగ్రహానికి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీస్ వాటి ఎదురుగా నిలబడితే అవి తట్టుకోలేము మనం, అందుకని కొంచెం పక్కనే నిలబడమని చెప్తారు. తర్వాత రెండవ కారణం ఏమిటి అంటే, గుడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విగ్రహం దర్శనం అవ్వాలి కదా. మరి అందరూ ఇలా అడ్డంగా వెళ్ళిపోయిన ఇలా నమస్కారాలు చేసేస్తే మిగతా వాళ్ళు ఏమైపోతారు? ఏకకాలంలో ఆ దేవాలయానికి ఎంతమంది వస్తే అంతమందికి విగ్రహం కనపడాలి కదా కంటికి. అలాగే ప్రత్యేకించి అమ్మవారి దేవాలయాల్లో, కలకత్తా ఖాళీ కానీ కొన్ని అమ్మవారి దేవాలయాల్లో సర్వశక్తి స్వరూపిణి, ఓంకార స్వరూపిణి అమ్మవారు, అమ్మవారి దేవాలయంలో ప్రత్యేకించి డైరెక్ట్గా ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు. ఎందుకంటే అది గౌరవప్రదమైనటువంటి పని కాదు. పెద్దలు, మన తల్లిదండ్రులు ఉంటారు, తాత ముత్తాతలు ఉంటారు, వాళ్ళకి మనం కనపడగానే పాదాలకి నమస్కారం చేస్తాం, వాళ్ళకి కొంచెం దూరంగా నిలబడతాం, వాళ్ళు కూర్చుంటే మనం నిలబడతాం, అంతేగాని వాళ్ళు ఎదురుగుండానే ఇలా కాలుమికాయ వేసుకుని కాళ్ళు ఊపుకుంటూ చెప్పు ఏంటి సంగతి ఇలా ఎవరైనా మాట్లాడతాం, ఎందుకు మాట్లాడము? పెద్దలు అంటే మన తాతయ్యగా, మన అమ్మమ్మయ్యగా, మన నాయనమ్మయ్యగా పెద్దవాళ్ళు అనేటువంటి ఒక గౌరవం. ఆ గౌరవము ఇంట్లో పెద్దల పట్ల ఉండాలి, భగవంతుని పట్ల కూడా. మనము ఈ మొత్తము బ్రహ్మాండ భాండాలన్నిటికీ సృష్టికర్త అయిన ఆ పరబ్రహ్మ స్వరూపం, ఆ జగజ్జనని జగన్మాత, ఆ జగదీశ్వరుడు, అందుకని ఆ దేవతామూర్తుల ముందు కూడా మనము గౌరవంగా భక్తి శ్రద్ధలతో కొంచెం పక్కకి వినయంగా ఉండి మనం దర్శించుకోవాలి, నేరుగా ఉండకూడదు. అందుకని ఈ విషయాన్ని అక్కడ ఉండే పూజా కైంకర్యాలు చేసేటువంటి పూజారులు ప్రతి వాళ్ళకి చెప్తూ కూర్చోలేరు కదా, ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు చెప్తారు. అందుకని విగ్రహాల ముందు ఆ విగ్రహానికి శక్తి ఉంటుంది అనే విశ్వాసంతో మనం అక్కడికి వెళ్తాం కాబట్టి ఆ మన విశ్వాసాన్ని కూడా మనం గౌరవించుకోవాలి. మనల్ని మనమే గౌరవించుకోకపోతే, మన విశ్వాసాన్ని మనమే నిలబెట్టుకోకపోతే ఇంకెవరైనా మనకి వాల్యూ ఇస్తారా? ఇవ్వరో. అందుకని సెల్ఫ్ రెస్పెక్ట్, మనము మనని మనం గౌరవించుకొని ఇతరులను గౌరవించాలి అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ నేర్చుకోవాలి. అది నేర్పడం కోసమే దేవాలయాల్లో పూజారులు చెప్తారు, విగ్రహానికి డైరెక్ట్గా ఎదురుగా నిలబడకండి, కొంచెం పక్కకు నుంచోండి అంటే అక్కడ కూడా భగవంతుడు పూజారి రూపంలో మనకి ఒక మంచి విషయాన్ని నేర్పిస్తున్నారు. ఈ ఆధ్యాత్మికంగా కూడా మనము అనేక మంచి విషయాల్ని సామాన్య మానవులు, సర్వజీవులు నేర్చుకొని ఆచరించవలసినవి ఉంటాయి. అందులో ఒక భాగంగా ఇది కూడా ఒక పార్ట్ అంతే. సో వీ షుడ్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అది దేవుడి విషయమైనా సరే, మనుషుల విషయమైనా సరే, ఏ ప్రాణుల విషయంలో అయినా సరే వర్తిస్తుంది. జై గురుదేవ, జై సాయినాథ్ మహారాజ్ కి జై.